చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరు చెక్పోస్టు వద్ద పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. చెక్పోస్టు వద్ద వాహనాలను చెక్ చేస్తుండగా ఇన్నోవా వాహనం ఆపకుండా వెళ్లడంతో పోలీస్ వాహనాలతో వెంబడించి వాహనాన్ని అడ్డుకోవడంతో ఇన్నోవాలో ఉన్న నిందితులు వాహనాన్ని ఆపి నలుగురు పారిపోయారు. ఒక స్మగ్లర్ ను మాత్రం పట్టుకుని విచారించగా బాకరాపేట అడవుల నుండి తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. 10 ఎర్ర చందనాల దుంగల విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు 10:30కి మాకు రాబడిన సమాచారం మేరకు కుప్పం అర్బన్ సి శ్రీధర్ గారి సూచన మేరకు కమతమూరు క్రాస్ లో నేను మరియు ట్రైనీ ఎస్ఐ అయిన బాలకృష్ణతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తా ఉండగా టవేరా ఒకటి వచ్చి దాంట్లో ఆపకుండా వెళ్తే మేము దాన్ని ఆ చేతి తీసి పట్టుకోవడం జరిగింది. పట్టుకునే సమయంలో నలుగురు వ్యక్తులు పారిపోయినారు. దాంట్లో ఒక వ్యక్తి పేరు వచ్చేసి తిరుపతి. అతను తిరుపత్తూరు దగ్గర కొడంబల్లి అనే ఊరికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఇనోవాలో 10 లాక్స్ ఉన్నాయి, 10 ఎర్రచందనం లాక్స్. అతను వచ్చేసేసి ఈ మూర్తి అనే వ్యక్తి ఆ యొక్క వెహికల్ డ్రైవర్, ఎవరైతే పారిపోయినారో ఆ వ్యక్తి వెహికల్ డ్రైవరు ప్లస్ ఓనర్. ఆ వ్యక్తి బాగరాపేట అడవుల నుంచి 10 లాక్స్ లోడ్ చేసుకుని ఈ ఉదయం తిరుపతికి తీసుకుపోతుండగా మేము పట్టుకున్నాము. ఈ తదుపరి విషయాలన్నీ దర్యాప్తులో తెలుసు.